हाई अंदर की नमस्कार दिस इज कांचना वेलकम टू कैन आई से मोस्ट ट्रेंडिंग नेकलेस इन दिस डेज अंडी जाली नेकलेस ఈ జాలీ నెక్లెస్ ని మనం ఈజీగా మన నెక్కి సరిపడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దిస్ ఇస్ డిఐవై నెక్లెస్ సెట్ అండి. మీకు ఇది కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. సో ఈ నెక్లెస్ కోసం ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. ఇవి వచ్చేసరికి గ్లాస్ క్రిస్టల్స్ అండి. ఇవి అయితేనే బాగుంటాయి. ఇది నార్మల్ బీడ్స్ అయితే అంత లుక్ అనేది రాదు. ఇవి అయితే కొంచెం షైనీ షైనీగా ఉంటాయి ఈ గ్లాస్ క్రిస్టల్స్. ఇవి వచ్చేసి 2 లైన్స్ పడతాయండి ఒక నెక్లెస్కి. కొన్ని బీడ్స్ అయితే మిగిలిపోతాయి. 2 లైన్స్ అండి ఇవి. చాలా షైనీగా ఉన్నాయి చూసారా. ఒరిజినల్ గ్లాస్ క్రిస్టల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ బాల్స్ బిగ్ అండ్ స్మాల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వైర్ అండి. ప్లాస్టిక్ వైర్ వస్తుంది. నార్మల్ నైలాన్ థ్రెడ్ అనేది ఈ బిగ్స్కి సరిపోదు. పూసులు అనేవి ఎక్కువ. సో ప్లాస్టిక్ వైర్ అనేది ఇచ్చారు. అలాగే బ్యాక్ చైన్ అండి. నార్మల్గా మనం బయట కొనే జాలి నెక్లెస్లకి బ్యాక్ చైన్ అనేది ఇవ్వరు. బీడ్స్తోనే బ్యాక్ కూడా కంప్లీట్ చేస్తారు. బట్ ఈ సెట్లో ఏంటంటే బ్యాక్ చైన్ కూడా ఇచ్చాము. అండ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బ్యాక్ చైన్ అండి అది. నెక్స్ట్ వచ్చేసరికి నీడిల్ అండి. ఇది చాలా చిన్నగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా మనం ట్రీట్ చేయాలి దీన్ని. చూసారుగా జస్ట్ 1.5 ఇంచ్ ఉంటుంది అంతే ఈ నీడిల్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చి మనం నెక్లెస్ ఎలా తయారు చేసుకోవాలో స్టెప్స్ రాసి ఇచ్చారండి. అండ్ ఇది చూసినారుగా ఓన్లీ సింగిల్ రౌండ్ అయితే కలర్ బాల్, స్టార్ అయితేనేమో గోల్డ్ బాల్, బిగ్ స్టార్ అయితేనేమో బిగ్ గోల్డ్ బాల్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చారు. అండ్ ఈ పేపర్తో మనం ఈ పేపర్ని చూస్తూ ఈజీగా నెక్లెస్ అనేది తయారు చేసేయచ్చు. సో మనం ఇప్పుడు నెక్లెస్ తయారు చేసేద్దాం. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం కలర్ వైట్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి బీడ్స్ హోల్స్ అనేది కనిపిస్తూ ఉండాలి. అప్పుడే మనం నీడిల్తో ఈజీగా గుచ్చగలుగుతాము. వాటిలన్నీ బీడ్స్ అన్నిటినీ ఓపెన్ చేయండి. ప్రస్తుతానికి కొన్ని ఓపెన్ చేసుకొని ఉంచుకోండి, ప్లేట్లో వేసుకోండి. సో ఈ పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని ఇందులో మనకి స్టెప్స్ అనేవి ఇచ్చారు కదా, అవి ఫాలో అయిపోతే మనకి నెక్లెస్ అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఇందులో ఏమి ఇచ్చారంటే సూదిలో దారం ఎక్కించి బ్యాక్ చైన్కి టైట్గా ముడివేయమని ఇచ్చారు. సో మనం ఆ స్టెప్ అనేది ఫాలో అయిపోతాం. థ్రెడ్ అనేది ఒక 2 మీటర్స్ తీసుకోవాలండి. కొంచెం పెద్దగానే ఉండాలి ఎందుకంటే నెక్లెస్లో మధ్యలో థ్రెడ్ అయిపోతే మళ్ళీ ఇంకో యాడ్ చేయాలి అంటే కుదరదు. సో 2 మీటర్స్ థ్రెడ్ ఉండేలాగా చూసుకోండి. బ్యాక్కి టైట్గా థ్రెడ్ అనేది చివర్లో థ్రెడ్ చివర్లో ముడివేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటో, అందులో 4 కలర్ బాల్స్ అండ్ 1 స్టార్ అండ్ 2 కలర్ బాల్స్ అండ్ 1 గోల్డ్ బాల్ అండ్ 4 కలర్ బాల్స్ అనేది గుచ్చమన్నారు. సో మన అది ఫాలో అయిపోతుంది. సో చూసారు కదా, సేమ్
పేపర్లో ఎలా ఉందో అలాగే మనము ఎక్కించాము. తర్వాత ఏంటంటే మళ్ళీ అది బ్యాక్కి బ్యాక్ చైన్కి ముడి వేసేసి అగైన్ ఇక్కడ చూపిస్తున్నారు కదా పేపర్లో, అలాగా 4 బాల్స్కి బ్యాక్కి రావాలి. నేను చూపిస్తున్నట్టుగా మీరు ఫాలో అయిపోండి. నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇది రికరింగ్ స్టెప్ అండి. రికరింగ్ స్టెప్ వచ్చేసరికి మనకి మళ్ళీ మళ్ళీ అగైన్ అగైన్ ఆ స్టెప్ చేస్తూ ఉండాలి. సో అది ఇదేంటంటే 2 కలర్ బాల్స్, 1 స్మాల్ గోల్డ్ బాల్, 1 బిగ్ గోల్డ్ బాల్ అండ్ 1 స్మాల్ గోల్డ్ బాల్. అవన్నీ సూదిలో ఎక్కించిన తర్వాత చూపిస్తున్నట్టుగా వీడియోలో అలాగో ఒక గోల్డ్ బాల్ని వదిలేసి రిమైనింగ్ పెద్ద గోల్డ్ బాల్ అండ్ స్మాల్ గోల్డ్ బాల్లోకి మళ్ళీ అగైన్ బ్యాక్కి సూది అనేది ఎక్కించాలి. థ్రెడ్ అంతా లాగాలి, కొంచెం టైట్గా లాగండి, థ్రెడ్ అనేది లూజ్గా ఉండకూడదు బీడ్స్కి. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసరికి అండి 2 కలర్ బాల్స్, 1 స్మాల్ గోల్డ్ బాల్, 2 కలర్ బాల్స్ అండి. సేమ్ అలా ఫోటోలో చూపించినట్టుగా ఎక్కిచ్చేసేయండి. నెక్స్ట్ మనకి పేపర్లో చూపించినట్టుగా పైనున్న గోల్డ్ బాల్కి కనెక్ట్ చేయాలి. చాలా ఈజీ అండి, మీరు 1-2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఎక్కడైనా మీకు మిస్టేక్ అనిపించింది అనుకుంటే అగైన్ దాన్ని ఎలా అయితే మనము సూదితో ఎక్కించామో సేమ్ అదే ప్రాసెస్లో బ్యాక్ వచ్చేసేయండి. అంటే ఇప్పుడు అలా ఎక్కిస్తున్నారు కదా సూది, సేమ్ అలాగే రివర్స్లో అనేస్తే మనకి అందులో నుంచి థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి అగైన్ మళ్ళీ మనం నీట్గా కరెక్ట్గా చేసుకోవచ్చు. అనేది ఎక్కడ కూడా లూజ్ లేకుండా చూసుకోండి, లూజ్ ఉందంటే అందం అనేది రాదు, కొంచెం టైట్గానే ఉండేలా చూసుకోండి, మరీ టైట్గా అనేది వద్దు. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి సేమ్ అండి స్టెప్ 2 లాగే, బట్ ఇది వచ్చేసరికి కింద గోల్డ్ బాల్కి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. 2 కలర్ బీడ్స్ అండ్ 1 గోల్డ్ బీడ్ అండ్ 2 కలర్ బీడ్స్. అగైన్ కింద ఉన్న గోల్డ్ బీడ్కి కనెక్ట్ చేయాలి మనకి ఫోటోలో చూపించినట్టుగా, చూసారు కదా. అండ్ ఇవి వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి. టోటల్ 12 కలర్స్లో క్రిస్టల్స్ అవైలబిలిటీ ఉంటాయి. గోల్డ్ బీడ్స్ బదులు మీరు ముత్యాలు కూడా యూజ్ చేయొచ్చు. నార్మల్గా బయట సేల్ చేసే జాలి సెట్స్లో ఓన్లీ ముత్యాలు మాత్రమే ఇస్తున్నారు. మనకి ముత్యాలు వద్దనుకుంటే గోల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ జాలి సెట్స్కి ముత్యాల కంటే గోల్డ్ బీడ్సే బాగున్నాయి. కాకపోతే గోల్డ్ బీడ్స్ వచ్చేసరికి మనకి మైక్రో ప్లేటెడ్ వస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఉంటుంది. అదే ముత్యాలు అయితే కొంచెం తక్కువ పడుతుంది. మీకు ఇదే సెట్ మీకు ముత్యాల్లో కావాలి అనుకుంటే మేకింగ్ సెట్ వచ్చేసరికి 150 రూపీస్ పడుతుందండి. అండ్ గోల్డ్ బీడ్స్లో కావాలంటే 200 రూపీస్ పడుతుంది. మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు టోటల్ 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి, అంటే 1 పార్ట్ కంప్లీట్ అయినట్టు. సో ఇలాగే మళ్ళీ అగైన్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా చేసుకుంటూ 30 పార్ట్స్ చేయాలి అండి. అంటే 30 టైమ్స్ మీరు ఈ స్టెప్స్ అనేవి మళ్ళీ మళ్ళీ చేయాలి. చేస్తే మీకు నెక్లెస్ రెడీ అయిపోతుంది. అండ్ నా నెక్కైతే 30 స్టెప్స్ అనేది ఎనఫ్ అండి. మీ నెక్ కొంచెం పెద్దది అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకోండి. ఇంకొద్దిగా చిన్న పిల్లలకి అనుకుంటే అరౌండ్ 20-25లో సరిపోతుందండి. అండ్ చూసారు కదా నేను 3 టైమ్స్ చేశాను, అలాగా ఓవరాల్గా ఒక 30 టైమ్స్ నేను చేయాలి.
నెక్స్ట్ వచ్చేసరికి ఎండింగ్ అండి. చైన్ ఎండింగ్ వచ్చేసరికి 4 కలర్ బీడ్స్ తీసుకొని బ్యాక్ చైన్కి టైట్గా ముడివేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో 4 కలర్ బీడ్స్ తీసుకొని ఈసారి ఏం చేస్తారంటే మన నెక్లెస్కి మిడిల్ పార్ట్లో ఉన్న గోల్డ్ బీడ్కి కనెక్ట్ చేయాలి. ఫాలో అవ్వండి, అలా మిడిల్లో ఉన్న గోల్డ్ బీడ్కి కనెక్ట్ చేయాలి. ఇలా ఎండింగ్ కనెక్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆ 4 గోల్డ్ బీడ్స్లోకి సూది తీసుకొని బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ చైన్ దాకా. అండ్ ఇప్పుడు బ్యాక్ చైన్కి మళ్ళీ టైట్గా ముడివేసేసి అసలు థ్రెడ్ అనేది ఊడిపోకుండా మనం ముడివేసేయాలి. చూసారా బ్యూటిఫుల్ జాలీ నెక్లెస్ మన చేతులతో మనం ఎంత బ్యూటిఫుల్ గా తయారు చేసుకున్నామో. మీరు కూడా ఇటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ ని తయారు చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్, బై బై.